హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లాస్ట్ వీడియోలో మనం చూసాం నీటి యొక్క శక్తి ఎలా ఉంటుందో. అయితే ఈ వీడియోలో గాలి శక్తిని తెలిపేటువంటి కొన్ని రియల్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని మీకు చూపించబోతున్నాను. అవి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గాలి ఎంత శక్తివంతమైనదో అని. వీడియోని స్టార్ట్ చేయడానికి ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది కేవలం శాంపుల్ మాత్రమే. ముందు ముందు రచ్చ మామూలుగా ఉండదు. ఈ వీడియో ఫుటేజ్ ని సరిగ్గా గమనించినట్లయితే బయట విపరీతమైన వానతో పాటుగా విపరీతంగా గాలి వీస్తుంది. కొంతమంది బయట ఎలా ఉందా అని చూడడం కోసం అద్దం దగ్గర కంటే వెళ్తూ ఉంటారు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో అటువంటి దూల నక్షత్రంగా ఎవరు లేరనుకుంటా, అందుకే ఎవరు అద్దం దగ్గరికి వెళ్ళలేదు. అదే వాళ్ళ అదృష్టం. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఫుటేజ్ 2016 ఇండియాలో సైక్లోన్ వచ్చినప్పుడు రికార్డ్ చేయబడింది. ఇక్కడ మంచు వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఇంటి ఓనర్కి ఒక విషయం అర్థమై ఉంటుంది. అద్దాలతో ఇంటి లోపలికి వచ్చే వర్షాన్ని ఆపలేరు అని. అంటే వ్యూ బాగుంటుందని చుట్టూ అద్దాలతో కట్టేశాడు. నార్మల్ వాన అయితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదేమో. అయితే ఇతను ఊహించని విధంగా మంచు వాన కురిసింది. అది కూడా విపరీతంగా, మామూలుగా కాదు, అద్దాలన్నీ టపటపా వగిలిపోయినాయి. Oh my God, it is coming in huge. వన్ 140 కిలోమీటర్ స్పీడ్ తో గాలి వీస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే ఈ వీడియోని చూడండి. ఆస్ట్రేలియాలో రికార్డ్ అయినటువంటి ఈ వీడియోలో 140 కిలోమీటర్ స్పీడ్ తో గాలి వీస్తే ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. భయంకరమైన తుఫాన్ కారణంగా సముద్రంలో వెళ్తున్న సమయంలో బోట్లో ఉన్న వీళ్ళందరికీ సముద్రం వాకలు చొక్కలు చూపించాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి హాని కలగలేదు. కారులో వెళ్తున్న సమయంలో సడన్ గా మంచు మొక్కల వర్షం కురిసింది. కారు ఓనర్ ఇలా అనుకుని ఉంటాడు, బంగారు లాంటి అద్దం పగిలిపోయింది, అనవసరంగా వచ్చా, పొద్దుటే అవడమోహం చూశాను, ఇలా అయింది అని అనుకుంటారు. ఇప్పటి వరకు కెమెరాలో రికార్డ్ అయిన భయంకరమైన సుడిగాలితో పోలిస్తే ఇది అతి భయంకరమైన సుడిగాలి.
మంచు ముక్కల వర్షం కారణంగా ఇంటి యొక్క అద్దాలు అన్నీ టప్ 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 అంటూ పగిలిపోయాయి. మీలో ఎవరైనా సుడిగాలిని చాలా దగ్గర నుండి చూసిన అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైతే ఈ ట్రక్ డ్రైవర్ సుడిగాలి చాలా దగ్గర నుంచి వెళ్తుండగా రికార్డ్ చేశాడు. ముందు చెప్పిన అతని కంటే ఇతను చాలా అదృష్టవంతుడు. సుడిగాలి స్టార్ట్ అవుతున్న సమయంలోనే వీడియోని రికార్డ్ చేశాడు. ఇక్కడ సుడిగాలి చాలా చిన్నగా ఉంది. కొంత సమయంలోనే ఇది ఉగ్ర రూపం దాల్చింది. చూస్తుంటే ఏదో గ్రాఫిక్ లా ఉంది కదా, కానీ ఇది రియల్ టొర్నాడో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది గాలి శక్తి ఎటువంటిదో. తలుచుకుంటే వేడినైనా సరే ఎగరేసుకుపోద్ది. వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.